తల్లిదండ్రుల చుట్టూ తిరగబట్టే శివుడు పార్వతీదేవి చుట్టూ తిరగబట్టే వినాయకుడికి ఆధిపత్యం ఇచ్చాడు. కర్మంతో ఏం చేశాడు సుబ్రహ్మణ్య స్వామి, నాకుంది నెమిలి వాహనం బట్టి బర్ర వెళ్ళిపోయాడు. ఏమి జరగల. అందువలన మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా తల్లిదండ్రులు గౌరవించకపోతే మనం వేసిన మాలకి వృధా. తల్లిదండ్రులు గౌరవిస్తా ఉన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి స్వామి. స్వామి స్వామి తల్లిదండ్రులు గౌరవిస్తాము. ఈ రోజు నుంచి మేము ఎప్పుడు కూడా వాళ్ళ మాట జమదాతమనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది ప్రమాణము. సగం చేతులు దిగి అప్పుడు ప్రమాణం అనేటప్పటికి దిగుతాయి. ఎందుకంటే స్వామి వాళ్ళు జన్మనేకపోతే ఈ సీన స్వామి ఎవరు, మీరెవరు? కాబట్టి ఇది నాకు ప్రమాణం కాదు, అక్కడున్న దుర్గాభవానికి ప్రమాణం, అయ్యప్ప స్వామికి ప్రమాణం, పరమశివుడికి ప్రమాణం, సాయిబాబా ప్రమాణం, గణపతికి ప్రమాణం. తేడా పడితే ఇది తేడా ఉండదు. మామూలు తాడ తీస్తాడు, నేను దిగకపోయినా కూడా ఆయన తీస్తాడు. కాబట్టి మీరు మారుతారా, తల్లిదండ్రులు గౌరవిస్తారా, గౌరవించరా, గట్టిగా గౌరవిస్తారా? కాబట్టి మీరు కూడా మణికట్టులు మాది పులికాలు